దామగుండంలో రాడా స్టేషన్ లాంచ్ చేసినటువంటి మరుసటి రోజే విశాఖపట్నంలో ఇండియన్ నేవీ ఒక సంచలనమైనటువంటి పనిచేసింది కానీ అది ఎవరికి తెలియదు అక్టోబర్ పదహారున అక్టోబర్ పదహారున అణుశక్తి సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా సైలెంట్గా లాంచ్ చేసింది ఇది మన దేశం తయారు చేస్తున్న నాలుగు న్యూక్లియర్ బాలిస్టికల్ మిసైల్ ఇది మన దేశం తయారు చేస్తున్న నాలుగు న్యూక్లియర్ బాలిస్టికల్ మిసైల్ జలాంతర్గామి కావడం విశేషం దీనికి ఎస్ ఫోర్ అనే కోడ్ నేమ్ కూడా పెట్టారు అక్టోబర్ పదహారున దీన్ని లాంచ్ చేసినప్పటికీ ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఖమ్మనరు ఈ ఎస్ ఫోర్ జలాంతరగామి డెబ్బై ఐదు శాతం స్వదేశీయ పరికరాలతో రూపొందించారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తాకగల కే ఫోర్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైలను ఇది కలిగి ఉంటుంది భారత్ రూపొందించిన తొలి న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ ఏడు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ఉన్న కే ఫిఫ్టీన్ అనుక్షిపణలను మోసుకెళ్తుంది దాని తర్వాత రూపొందించిన అలు జలాంతర్గాములను కే ఫోర్ శ్రెయిన్ బాలిస్టిక్ మిసైళ్లను మోసుకెళ్లేలా తీర్చిదిద్దారు ఈ విషయం ఎక్కడా ఎవరికీ తెలియలేదు నిజానికి ఇది పెద్ద అంగు హార్బాటాలతో చేసేవాళ్ళు కానీ ఇదే చాలా సైలెంట్గా చేసేసారు కాకపోతే రా దామగొండం విషయంలో కొంత చిన్న ఇష్యూ జరిగినా కూడా అడవులకి ఏమైనా అవుతాయేమని అలాంటివి ఏమీ జరగవు అడవుల్ని ఇంకా అభివృద్ధి చేసే పరిస్థి పరిస్థితి కల్పిస్తామని చెప్పారు దానికోసం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు ఇవ్వడం జరిగింది